జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతుందంటున్నాయి ఎగ్జిట్ పోల్స్. సర్వేలన్నీ టీఆర్ఎస్కే పట్టం కట్టాయి. మేయర్ పీఠం దక్కించుకుంటామన్న బీజేపీ ఆమడ దూరంలోనే ఉండిపోతుందని ఎగ్జిట్ పోల్స్ చెప్తున్నాయి. ఇక ఎంఐఎం లెక్క ఎప్పట్లాగే ఉండేలా కనిపిస్తోంది. కాంగ్రెస్ మాత్రం 1 నుంచి 5 సీట్లు గెలుచుకోవచ్చని అంచనా వేస్తున్నాయి సర్వేలు. హై వోల్టేజ్ తో సాగిన గ్రేటర్ ఎన్నికల్లో ఎవరు విజేత అనేది కొన్ని గంటల్లో తేలనుంది. అయితే ఎగ్జిట్ పోల్స్ లో మాత్రం టీఆర్ఎస్ ఆల్రెడీ గెలిచినట్లు కనిపిస్తోంది. మేయర్ స్థానాన్ని దక్కించుకోవడానికి కావాల్సినన్ని సీట్లు టీఆర్ఎస్ గెలుచుకుంటుందని సర్వేలు చెప్తున్నాయి. సర్వే ఫలితాలు నిజమైతే ఎంఐఎం మద్దతు లేకుండానే మేయర్ పీఠాన్ని దక్కించుకుంటుంది టీఆర్ఎస్. పీపుల్స్ పర్ల్స్ సంస్థ సర్వే ప్రకారం టీఆర్ఎస్ కు 68 నుంచి 78 సీట్లు, బీజేపీకి 25 నుంచి 35, ఎంఐఎంకి 38 నుంచి 42, ఇక కాంగ్రెస్ 1 నుంచి 5 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది. టీఆర్ఎస్ బీజేపీ మధ్య 6% ఓట్ల వ్యత్యాసం ఉంటుందని పీపుల్స్ పర్ల్స్ వెల్లడించింది. టీఆర్ఎస్ కు 38%, బీజేపీ 32% ఓట్లు వస్తాయని అంచనా వేసింది. ఇక ఎంఐఎం 13%, కాంగ్రెస్ 12%, ఇతరులకు 5% ఓట్లు వస్తాయని పీపుల్స్ పర్ల్స్ సంస్థ అంచనా వేసింది. ఈ గ్రేటర్ ఎన్నికల్లో ప్రధానంగా ప్రభావం చూపిన అంశాలను కూడా ప్రత్యేకంగా ప్రస్తావించింది పీపుల్స్ పర్ల్స్ సంస్థ. డబుల్ బెడ్రూమ్ 28%, నిరుద్యోగ సమస్య 21%, వరద బాధితుల సాయం 16%, ట్రాఫిక్ సమస్య 17%, రోడ్ల సమస్య 10%, పారిశుద్ధ్యం 9%, ఇతర అంశాలు 5% ప్రభావం చూపాయి. సిట్టింగ్ కార్పొరేటర్లపై అసంతృప్తి, వరద సాయంలో అవకతవకలు వంటి అంశాలు టీఆర్ఎస్ కి ఇబ్బందికరంగా మారాయని అభిప్రాయపడింది. ఇక మజ్లిస్ తక్కువ సీట్లలో పోటీ చేయడం కూడా టీఆర్ఎస్ కు కలిసి వచ్చిందని చెప్పుకొచ్చింది పీపుల్స్ పర్ల్స్ సంస్థ. బీజేపీ ఆశించిన మేరకు హిందువుల ఓట్ల పోలరైజేషన్ జరగలేదని వెల్లడించింది. అయితే నగరంలో కనిపిస్తున్న సైలెంట్ వేవ్ బీజేపీకి లబ్ధి చేకూరవచ్చని అంచనా వేసింది పీపుల్స్ పర్ల్స్. ఇక ఆరా సంస్థ కూడా టీఆర్ఎస్ కే పట్టం కట్టింది. హోరాహోరీగా జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ కు 7 స్థానాలు, అటు ఇటుగా 78 సీట్లు రావచ్చని తెలిపింది. ఇక టీఆర్ఎస్ కు గట్టి పోటీ ఇచ్చిన బీజేపీ 5 స్థానాలు, అటు ఇటుగా 28 సీట్లు దక్కించుకుంటుందని తెలియజేసింది. మరోవైపు పాత బస్తీలో ఎంఐఎం తన పట్టు నిలుపుకుంటుందని ఆరా సంస్థ తెలియజేసింది. ఆ పార్టీ 5 స్థానాలు, అటు ఇటుగా 41 సీట్లు గెలుస్తుందని, కాంగ్రెస్ పార్టీకి స్థానాలు అటు ఇటుగా 3 సీట్ల వరకు రావచ్చని అంచనా వేసింది. ఇక ఓట్ల శాతానికి వస్తే టీఆర్ఎస్ కు 40%, బీజేపీకి 31%, ఎంఐఎం కు 13%, కాంగ్రెస్ కు 8% ఓట్లు వస్తాయని చెప్పుకొచ్చింది. టీఆర్ఎస్ కు బంపర్ మెజారిటీ వస్తుందని సిపిఎస్ సర్వే కూడా తేల్చింది. టీఆర్ఎస్ కు 82 నుంచి 96 సీట్లు, బీజేపీకి 12 నుంచి 20 సీట్లు, ఎంఐఎం కు 32 నుంచి 38 సీట్లు, కాంగ్రెస్ కు 3 నుంచి 5 సీట్లు రావచ్చని అంచనా వేసింది. ఓట్ల శాతం విషయానికి వస్తే టీఆర్ఎస్ కు 39.8% ఓట్లు, బీజేపీకి 27.9% ఓట్లు, కాంగ్రెస్ కు 14.7% ఓట్లు, ఎంఐఎం కు 13.4% ఓట్లు, ఇతరులకు 4.2% ఓట్లు వస్తాయని అంచనా వేసింది.